ప్రత్యేక హోదా పోగొట్టిన ద్రోహం నీదేగా బాబు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడం పట్ల ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు రక్తం మరిగిపోతుంది. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని ఆయనకి ఇప్పుడు తెలిసొచ్చింది. నాలుగున్నరేళ్లుగా బీజేపీ పొత్తిళ్లలో పెరిగిన చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీని ప్రపంచంలోని అత్యంత ఉత్తముడు అని రాష్ట్ర శాసనసభ సాక్షిగా బిరుదులిచ్చి బాకాలు కొట్టిన చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా కళ్లు తెరిచి రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అది బీజేపీ వల్లే అని గగ్గోలు పెడుతున్నారు. నిరసన పేరుతో నల్ల చొక్కా కూడా తొడుక్కుని అసెంబ్లీకి హాజరయ్యారు. బహుశా భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి నిరసన స్వరంతో నల్ల బట్టలతో శాసనసభకు హాజరు కావడం అంటే ఇదే ప్రథమం. సాధారణంగా ప్రతిపక్ష నేతలు ఇలా నిరసన చేస్తుంటారు. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఇలా నిరసనలు తెలపడం ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడా జరుగుండదు. అది చంద్రబాబుకే సాధ్యం. ఇక చంద్రబాబు గారి నిరసనల సంగతి పక్కన పెడితే ఆయనకు కోపం ఎందుకొచ్చిందో, ఆయన రక్తం ఎందుకు మరిగిపోతుందో కాస్త విశ్లేషిస్తే ఆయన అసలు రంగు బయటపడుతుంది. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన చెబుతుంటే ఆ అన్యాయానికి ఆయనే కారణమని రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నది చంద్రబాబు. హోదా సంజీవన కాదు అన్నది చంద్రబాబు. హోదాతో ఏమొస్తుంది అన్నది చంద్రబాబు. హోదాతో ఈశాన్య రాష్ట్రాలు ఏం సాధించాయని ఎదురుదాడి చేసింది చంద్రబాబు. హోదా కోసం ఆందోళన చేస్తున్న పార్టీలు ప్రజలపై పోలీసుల్ని ప్రయోగించి అరెస్టులు చేయించింది చంద్రబాబు. హోదా అంటే జైలుకే అన్నది జైలుకు పంపింది చంద్రబాబు. హోదా బదులు ప్యాకేజ్ ను స్వాగతించింది చంద్రబాబు. ప్యాకేజ్ స్వాగతిస్తూ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయించింది చంద్రబాబు. ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల్ని ఘనంగా సత్కరించింది చంద్రబాబు. ప్యాకేజ్ ద్వారా దేశంలో ఏ రాష్ట్రం సాధించని నిధులు ఆంధ్రప్రదేశ్ సాధించిందని ప్రకటించింది చంద్రబాబు. తన 40 ఏళ్ల రాజకీయ పరిపాలన అనుభవంలో తాను ఇంతవరకు ఇలాంటి అభివృద్ధి పథకాన్ని చూడలేదు అని చెప్పింది కూడా చంద్రబాబే. తాను ముందుచూపు ఉన్న పరిణతి చెందిన రాజకీయ వేత్తనని, పరిపాలనా దక్షుడినని, తన అనుభవమంతా వడపోసి కేంద్రం అండతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులెత్తిస్తానని చెప్పింది చంద్రబాబే. ఈ 4 ఏళ్లుగా ప్రజలకు ఇలాంటి కబుర్లు చెబుతూ ప్రజల్ని మభ్యపెడుతూ కాలం గడిపిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు కేవలం 2 నెలలే ఉండడంతో కళ్లు తెరిచి రాష్ట్రానికి అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు. అన్యాయం కూడా బీజేపీ నాయకత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వమే చేసిందని మొసలికన్నీరు పెడుతున్నారు. పచ్చ మీడియా అండ చూసుకుని తాను ఏం చెప్పినా ప్రజలు గుడ్డిగా గొర్రెల్లా నమ్ముతారని భ్రమపడుతున్నారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను మోసం చేసి 4 ఏళ్లుగా దోచుకు తింటున్న చంద్రబాబు రాష్ట్రాన్ని మరోసారి దోచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తన మొసలికన్నీరు ప్రజలు నమ్ముతారని, మళ్లీ తనకే పట్టం కడతారని నమ్ముతున్నారు. ఆయన నమ్మకాన్ని, ఆయన పచ్చ మీడియా నమ్మకాన్ని ప్రజలు తలకిందులు చేయబోతున్నారు. ఇదే జరిగేది. ఇక బాబు గారికి మిగిలింది నల్ల చొక్కాయే. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.